హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే తుమ్మే బ్లాగ్ అనమాట. ఎందుకంటే నేను వండితే తెలుసు కదా తుమ్ములు వస్తాయని. ఇక అండుగు గారు వండి లేదు, తుమ్ముతారో అని స్వామి అప్పటి నుంచి ఏమన్నా పంతగారం పన్నీర్ స్వామి ఒకసారి పన్నీర్ చూపియా అన్ను కూడా వండిలో పన్నీర్ చూపించారు అన్ను కూడా వండిన చూపి చూపి ఇది పన్నీర్. మాడిపోయిన పన్నీర్ చేసి ఇంత బిల్డ మమ్మీ వల్ల అయింది, మమ్మీ డిస్టర్బెన్స్ వల్ల అట్లా మాడిపోయి కారం ఎక్కువ పడ్డది. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు, చాలా తెలియనుడు. సరే గేమ్ స్టార్ట్ చేద్దాం. చలో లెట్స్ స్టార్ట్ ది గేమ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా ఛాలెంజ్. నాకు అర్థం కాలేదు సార్. అదే బ్లాగ్ నా ఛాలెంజ్ అనమాట. అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టారు. ఏందో చెప్తా నేను, మమ్మీ తీస్తుంది ఇప్పుడు బ్లాగ్. అప్పటిలోపు ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి అఖిల్ జాక్సన్ బ్లాగ్ ఛానల్కి. సో ఛాలెంజ్ ఏంటంటే నేను ఒక లెటర్ చెప్తా, ఆ లెటర్కి సంబంధించిన 5 animals చెప్పాలి. అదే 5 animals అన్నా. ఇప్పుడు వెళ్ళని చెప్పినావు అనుకో, ఏదైనా వెజిటేబుల్ వెజిటేబుల్ వద్దు, వెజిటేబుల్ ఒకటే చెప్పలేదు తెలియదు. సరే అట్లా 3 చెప్పాలి అనుకో, 3 యానిమల్స్ అయినా సిటీ అయినా స్టేట్ అయినా ఏదైనా ఎవరు అడిగితే అదే నేమ్ ప్లేస్ అనిమల్. అరే అందుకే ఇలా నేమ్ ప్లేస్ ఎనిమల్ ఉండదు, ఓన్లీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నేను అడిగి అనుకో, మనం జెడ్ తోటి 4 animals చెప్పు. ప్లేస్ కూడా చెప్తాం, ప్లేస్ ఇంకా లేకపోతే అనిమల్ ప్లేస్ అనిమల్ ఏదో సింగిల్ ఉండాలి. ఓకే ఓడిపోయినాకి నేను డేర్స్ రాస్తాను, ఇక్కడ కింద డేర్స్ రాస్తాను అనమాట. ఓడిపోయిన టక్కు తీసేసేయాలి అంతే, ఇన్స్టెంట్ గా ఆమె రెడీయా? రెడీ. సో లెట్స్ గెట్ వీడియో స్టార్ట్. లెట్స్ పార్టీ బేబీ. Turn paper scissors. Okay. 1 2 3 go. నాలుగేసినాడు నాట్ అవుట్ నాట్ అవుట్ నాలుగేసినాడు నాట్ అవుట్ నాలుగేసినాడు నాట్ అవుట్ నాలుగేసినాడు అవుట్ ఆడు 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 తాయి కదా నువ్వు చెప్తా నేను చెప్పాలా? నువ్వు చెప్పు నేను చెప్పాలా? ఇక 4 కావాలా 3 కావాలా? 3 animals 2 places. ఏం లే, ఒకటే చెప్పాలి. 2 animals 2 places కాదు, ఒకటే అంతే. అదే చెప్పాలి, యానిమల్ అంటే యానిమల్ చెప్పాలి. బెస్ట్ అందుకే నా ఛాలెంజ్. రెడీ? ఇప్పుడే చెప్తున్నా, కాంప్లికేట్ చేయవద్దు సార్. ఓకేనా? మైండ్ మీద ప్రెషర్ పడేంత. ఓకే. సో సామ్యా, ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, చూడు మంచిగా ప్రెజర్ పెట్టు. చెప్పినా చేస్తా ఇప్పుడు వింటున్నావా? శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే సామె అది చేస్తా అనమాట. ఏం చెప్తావు చెప్పు?
నీకు నీకు కావాలంటే అన్నకు గారు హింట్ ఇస్తాడు, హెల్ప్ చేస్తాడు. పది బట్టలు వేస్తే మడతాడు. ఇప్పుడు చెప్పు ఇన్స్టెంట్ గా. ఇప్పుడు ఏం చేస్తా, అన్నం వండుతుంది. అరే ఇప్పుడు ఇప్పుడు కావాలి అంటే ఎట్లా అంటే ఏదో ఒకటి చెప్పు. చెప్పు మమ్మీ బట్టల మీద. అరే స్వామి ఆరేసిన బట్టలు తీపో జల్దీ జల్దీ. చెప్పు. డేర్ కంప్లీటెడ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆఫ్టర్ దిస్ డేర్ కంప్లీషన్? చెప్తాను, మీటర్ కూడా వస్తుంది కదా, ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు అనుకున్న అన్నమాట, అనుకునికి స్వామి ఇచ్చే ఛాలెంజ్ ఏందో, లెటర్ ఏందో స్వామి. టైమర్ టైమర్. ఓకే ఓకే టైమర్. చెప్పు. క్యూ 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 తోటి ఏంది చెప్పు. ప్లేస్. క్యూ తోటి ప్లేస్. కుత్బుల్లాపూర్, ఖతర్, ఇంకా అమ్మో చెప్తుంటాడు. గులాబ్పూర్, ఖతర్, కిస్మత్పూర్. అవు మన ఏరియా చెప్పొచ్చా? ఏమనే చెప్పు. కుతుబ్ మినార్ అది కూడా వస్తుంది. ఇంకోటి 23, 25, 26, 27, 28. అప్పుడప్పుడు ఓడిపోవాలి కాబట్టి ఓడిపోతున్నా. ఆహా ఎంత విశాల హృదయం! ఈ మాట గురజాడ వారు వింటే ఇక మళ్ళీ మళ్ళీ చెప్పదు, రిపీటెడ్. ఏది ఏది కింద పడ్డదా? అదేనా అదేనా? అన్ని ఈజీగా రాసిన ఏమో నచ్చి నాకు చూపి. నేను చూపి కెమెరాకి చూపి, ఫస్ట్ కెమెరాకి చూపి. డూమ్ అంకిల్. సారీ డూమ్ అంకిల్. కింద పడ్డది కింద అదే చెట్టి. చెప్పు. మేము బయటికి వెళ్ళగానే మంకీ డాన్స్ చేయాలి, అర్థం చూడు. అది అవును. సో గైస్ అనూప్, సో గైస్ గెట్ రెడీ. ఇప్పుడు అనూప్ మంకీ డాన్స్ ఆడుతున్నాడు చూడండి. సో గైస్ ఇప్పుడు మళ్ళీ ఒక ఇంట్రొడక్షన్ అన్నమాట. మీ ముందుకు వచ్చేస్తున్నాడు అను మంకీ. మంకీ చూడండి. ఇప్పుడు చూడండి గాయస్, మీరు షాక్ అయ్యి షేక్ అయితే నేను చెప్తా ఆన్సర్. ఉందా? ఒక్కడు చెప్పలే మూడనే చెప్పింది. చెప్పురా ఉన్నాయరా అసలు, మీరు చెప్పు మీకు తెలుసా? అది నువ్వు పెట్టినా అనిమల్స్ చెప్పొచ్చు కదా. అనిమల్స్ కాయస్ అనిమల్స్ అయితే అనిమల్స్ ఉన్నాయా కమెంట్ లేదు? ఇన్సెక్ట్ అంట చాలా ఆలోచిస్తూ వస్తాయి కానీ 30 seconds ఈజీది రావాలి. దేవుడా ప్లీజ్ ప్లీజ్ నాకు ఈజీది రావాలి. నాకు నేను తీస్తా కదా పని పడలేదా. ఆగో, అరే ఇగో ఫోన్ స్పీకర్లో పెడుతున్నా ఒక నిమిషం సరేనా? హలో చెప్పు. వింటున్నావా?
ఫోన్ స్పీకర్ లో పెట్టినాను, నా పక్కకు అనూప్ స్వామి అందరు ఉన్నారు. ఏం పనిపాటు లేదురా నీకు ఫోన్ పెట్టి? ఏం పనిపాటు లేదు ఫోన్ పెట్టి? అరే పెట్టేరా ఇక, నువ్వు పెట్టే అంతే. చాలా చాలా ఈజీ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? అన్ని అన్ని చెప్పొచ్చు, ఏమన్నీ చెప్పొచ్చు. చెప్పు. యూరోప్ యూరోప్ ఏది మమ్మీ ఇచ్చుకోవాలి ఇక, ఇంగ్లాండ్ ఇష్టపడి వస్తుంది. ఎర్రగడ్డ ఈస్ట్ గోదావరి వస్తుంది, ఎర్రగడ్డ వస్తుంది, సామె అమ్ముకున్న ప్లేస్ వస్తుంది, ఎర్రగడ్డ. అయిపోయింది అదంటే తెలవాకిపోతుంది. అంటే బయటికి రావాలి. మూడు చెట్లు ఉన్నాయి కదా, ముగ్గురికి మూడు ఉన్నాయి, ఇదే కదా. ఇచ్చేసి బెంజీ ఫుడ్ తినొచ్చు, ఏం కాలే నాకొచ్చి, ఇట్లా నాకొచ్చి ఏం కాదు. మమ్మీ క్లోజ్ దూరం చూసిరు కదా, అట్లుంటే మన ఛాలెంజ్లు, మన ఛాలెంజ్లు పోతున్నాయి. రెండు డేంజర్ గా ఉన్నాయి ఇంకా. అవునా, తెలుసలేదు, నాకు భయం అవుతుంది. ఓకే ఇప్పుడు నేను ఏదైనా చెప్పొచ్చు, నా ఇష్టం ఫీల్డ్ నీకు ఉంటుంది. ఇప్పుడు చూడరా సామె పెట్టుకోసం నేను చెప్తున్నా, అది కూడా చెప్తారా? అనిమల్ డాక్టర్, అనిమల్ డాక్టర్, అనిమల్ డాక్టర్, అనిమల్ అదేది కాదు. అనిమల్ ఏంది అది? ఒక్కటనే చెప్పిన ఐతోటి ఎడ్డుతోటి ఏమన్నా చెప్పారు ఐతోటి ఎంతో ఇంకొకటి కూడా ఉంటుంది, ఏది కాదు నేను తీసుకుంటా, నేను ఇస్తున్నా. ఓడిపోతాడు, ఎట్లయినా ఓడిపోతాడు. ఐలైనర్ ఇగో నాకు చంద్రముఖి డిజైన్ కావాలి. అనుభవం తర్వాత చంద్రముఖి డాన్స్ కూడా ఇక్కడ రాయడ కూర్చో సౌమ్య కోసం. కొంచెం ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ముందే కళ్ళు మూసుకోవాలి, లేకపోతే పైన వద్దురా సామి. ఇట్లా హార్ట్ డిజైన్ నువ్వు వేసుకుంటావు, అట్లా కూడా వద్దు. నేను ఊడ్పుకుంటా, ఇట్లా కళ్ళదాలు పెట్టుకుంటా కావాలని కన్ను మీద పెడుతుంది. అది ఐ లైనర్ అంటే అట్లనే పెడతారు కాళ్ళు.
చూడు ఛాలెంజ్ చెప్పు. ఛాలెంజ్ కంప్లీట్. ఇప్పుడు సినిమాటిక్ షాట్ తీసుకున్నాడు. సినిమాటిక్ షాట్ అరే ఏందిరా మొత్తం పట్టించుకున్నారు అంటూ అయితే రెడీయా. నాకు భయం అయితే ఉంది. నేను చెప్తా వీతోటి అనిమల్ స్టార్ట్ పల్చర్ 20 seconds అయితే పల్చర్ 20 seconds మజా చేస్తా ఉంటది. వాతావరణం ఏదో తేడాగా ఉన్నట్టుంది. మళ్ళీ మంచిదే కొంచెం ఏమైతుంది ఏమో కొంచెం మారా ఇంతకాలంలో ఇచ్చినావు పుషప్ చేసేస్తా కదా ఇగో నేను నేను గోష్ట అప్పుడు చేస్తావా నీ మీద మరి దానికన్నా బెస్ట్ అలాగే నీ బాధ ఏంట్రా నీ బాధ ఏంటి చెప్పు చూడండి కూడా రాదు ఏమంటారా వ్యవసాయం ఇంకా పర్లే ఇది కూడా హెల్త్ మంచిది అయ్యి ఐషై ఐషై డైరెక్ట్ టేస్ట్ ఎట్లుంది అరే మంచిగా మంచిగా తింటగా నేను నికృష్టుడా దరిద్రుడా నీక సోదీమే లేదురా. నెక్స్ట్ పాట రాస్తాను నీకు చూడా నీకు ఉంటుందిరా నాకు ఇవన్నీ ఇస్తారా ఇది కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి కాదు నువ్వే రాసిన ఛాలెంజ్ నేను రాసిన ఛాలెంజ్ నేనే మర్చిపోయినా అందరు ఓడిపోయారు ఈ గేమ్లో కాబట్టి అందరు లూజర్సే. నెక్స్ట్ పాటలో నేను విన్ అయ్యి చూపిస్తా ఇంకో పాట వస్తుంది మీకు 5K లైక్స్ ఇస్తే నెక్స్ట్ పాట వస్తుంది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో అది కూడా కామెంట్ చేసేయండి. అంతవరకు టాటా బాయ్ బాయ్. కూడా అనుగుడు ఎప్పటి నుంచి ఆడతాను క్రికెట్ లైక్ ఆల్మోస్ట్ ఒక చిన్నప్పటి నుంచి ఆడతాము. ఎవరు క్రికెట్ ఇష్టం లేదు చెప్పు. మీకు కనుక క్రికెట్ ఇష్టం అయితే కమెంట్ చేయండి ఐ లవ్ క్రికెట్ అని. అండ్ ఈ ఐపీఎల్ వస్తుంది కాబట్టి అట్లనే ఐపీఎల్ కూడా మీరు ఏ టీంకి సపోర్ట్ ఇస్తారు.